ఉన్నాయి, మొత్తం దారి పొడుగుతా ఇళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న పట్టాలు ఉన్నాయి. ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. వారికి కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మీకు పట్టాలు ఇల్లు ఇప్పించే బాధ్యత మా నాయకులందరూ తీసుకుంటారు. మేమందరం తీసుకొని అది అడ్రస్ చేస్తాం ఆ ఇష్యూ. అలాగే రాగానే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఉత్తరాంధ్ర ఉంది, ఉత్తరాంధ్ర గురించి ఏం ఆలోచించాలి? ఒక కరణం మల్లీశ్వరి అంబట్రాయుడు గారు ఉన్నారు, అంబట్రాయుడు గారు ఉన్నారు, కరణం మల్లీశ్వరి ఉన్నారు. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ విజేత, ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన వ్యక్తి. అక్కడ కోటి రామమూర్తి గారు మన పాలకొండ నుంచి ఒకప్పుడు విపరీతంగా సాధనలు చేసే పథకాలు సాధించిన వాడు. ఇక్కడ ఉత్తరాంధ్ర ఈ నేలలో ఉన్నది ఏంటంటే సైనికులు, క్రీడాకారులు బలంగా ఉన్నారు ఇక్కడ. ఇది ఇంకొక పంజాబ్ కేసు ఉండొచ్చు, ఒక పంజాబ్ కేసు ఉండొచ్చు స్పోర్ట్స్కి. ఆర్థిక రాజధానితో పాటు నేను మీకు మాటిస్తున్నాను, ఉత్తరాంధ్ర వైజాగ్ని స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, సెకండ్ ఆఫ్ ద పంజాబ్. పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ని క్రీడా రాజధానిగా చేస్తాం. ఎందుకంటే ఇంతమంది బలమైన క్రీడాకారులు ఉన్నారు. ఎక్కడ భారత మాత గుడి ఉందో లేదో తెలియదు, కానీ శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో భారత మాతకి గుడి ఉంది. అంత గొప్ప నేల ఇది, అంత చైతన్యం ఉన్న నేల. మీరు యువతకు ఒకటే చెప్తున్నా, మీరు అపరిమితమైన శక్తి సంపన్నులు. మీరు ఎలా ఆలోచించాలంటే శేషేంద్ర గారి కవిత్వం చెప్తాను, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు. మీరు పర్వతం అంత మహు మనుషులు, మీరు అందరూ ఆడపడుచులు కానీ అందరూ, మీకు లోపలంత శక్తి ఉంది. అరే ఒక పవన్ కళ్యాణ్ చేయగలిగినప్పుడు, ఒక అంబటి రాయుడు గారు చేయగలిగినప్పుడు, ఒక భరత్ చేయగలిగినప్పుడు, వంశీకృష్ణ యాదవ్ గారు సాధించగలిగినప్పుడు మీ వల్ల ఎందుకు రాదు? మీకు వాలంటీర్ లాగా 5,000 జీతాలు ఇచ్చి నేను యువతను నిర్వీర్యం చేయదలుచుకోలా? అరే మీది, మీ గొంతు ఈ దేశపు సమగ్ర సంకల్పం, ఈ దేశానికి నిజమైన సంపద. కళల ఖనిజాలతో చేసిన మీరు 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 యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు కలలు కలలు, పిరికితనం, మోసం తప్ప. మీకేం కావాలి? మీకు మీకు భవిష్యత్ ఇవ్వాలి. 5,000 జీతంతో మీ జీవితాలను కట్టిపడేయకూడదు. అరే మీలో ఎవరున్నారో, నేను చంద్రబాబు గారికి కూడా మీటింగ్లు ఇదే చెప్పా, మీరు ఏ కులం అని అడుగుతారు, మీరు ఏ ఉపకులం అని అడుగుతారు? ఒక్క ఆడపడుచు దగ్గరికి వెళ్ళి, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 14 ఏళ్ళు ఉన్న ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి, ఒక 17 ఏళ్ళు ఉన్న యువకుడి దగ్గరికి వెళ్ళి, ఈతలు కొట్టే మత్స్యకారుల యువకుల దగ్గరికి వెళ్ళి, నీకేం కావాలని ఉంది, నీ ఇష్టమైన ఇష్టాయిష్టాలు ఏంటి, నీ అభిరుచి ఏంటి అని అడిగితే, దాంట్లో ఎవరు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, ఎవరు ఒలింపిక్ మెడలిస్ట్ ఉన్నారు, వాళ్ళలో ఒక అంబటి రాయుడు ఉన్నాడా తెలీదు మనకి, వాళ్ళలో ఒక కరణం మల్లీశ్వరి ఉందా, ఒక శాస్త్రవేత్తలు ఉన్నారా? మనం నేను కోరుకుంటున్నది అది, 2047కి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు భారతదేశం సూపర్ పవర్ కావాలి. సూపర్ పవర్ కావాలంటే ఎట్లా? జగన్ లాగా బరైటీస్ మనల్ని తవ్వేసి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర, పెద్దిరెడ్డి గారి దగ్గర, మిథున్ రెడ్డి గారి దగ్గర, మిగతా అందరి దగ్గర డబ్బులు ఉంటే సరిపోతా? ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? వైఎస్ జగన్కి రైతుకి తేడా చెప్తా. వైఎస్ జగన్కి భూమిని తొలిచే డబ్బు తీయడం తెలుసు. భూమిలో ఒక విత్తనం నాటి పంట పండించి మన ఆకలి తీర్చడం తెలియదు జగన్కి. ఎక్కడైనా చూడు, భూములు లాగేసుకుంటాడు, భూములు తీసేసుకుంటాడు తప్ప, అరే భూముల్లో గుప్పెడు గింజలు వేసి ఒక యాప చెట్టునన్నా కనీసం నీడనిచ్చి యాప చెట్టునేసే మానసిక స్థితి కూడా లేదు వాళ్ళకి. మానసిక స్థితి లేదు వాళ్ళకి. మీరు అలాంటి వాళ్ళనే మీరు ఏ నాయకుడినైతే ఎన్నుకుంటారో సమాజం తాలూకు మానసిక స్థితి తెలియజేస్తుంది. మీరు రౌడీల్ని గుండెల్లో పెట్టుకుంటే రౌడీలే అవుతారు,
మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు? స్వామి వివేకానందని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే, అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే, ఒక మహాత్మా గాంధీని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే బాగుంటుంది. కానీ ఒక వైఎస్ జగన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఏం చెప్తారు చెప్పండి మీరు? ఇన్ విచ్ వే హీ కెన్ ఇన్స్పైర్ యూ? ఏం చేయగలడు తను? మా తాతగారు కూర్చోబెట్టి వెంకట నరసయ్య గారు అని చెప్పి ఒక ఆయన చంపేసి బరడీస్ బయలు తీసుకున్నారు, అదే ఇన్స్పిరేషన్ మీకు. శివశివాని పబ్లిక్ స్కూల్లో పేపర్ లీక్ చేసి, అదే మీకు ఇన్స్పిరేషన్. మీకు ఇన్స్పిరేషన్ షెగువేరా కావాలా, వైఎస్ జగన్ కావాలా? మీకు షెగువేరా, మీకు స్వామి వివేకానంద కావాలా, ఎవరు కావాలి? మీకు శ్రీశ్రీ కావాలా, వైఎస్ జగన్ కావాలా? ఏముంది వైఎస్ జగన్లో? ఏముంది? మూర్ఖంగా ఎదురుపడి కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అంటే సరిపోతా? కాదు, మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు? మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు? ఆలోచించండి మీరు. అది మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు కావాలి. నేను నా కొడుకు గురించి ఆలోచించగలను, నా బిడ్డల కోసం ఆలోచించగలను, నాకు సరిపోలా. అరే 5 కోట్ల మంది నేనుండి కూర్చొని అన్నా, నువ్వు అన్నా ఎండలో జాగ్రత్త అన్నా, నీళ్లు తాగన్నా అని చెప్పే వాళ్ళ కోసం నేను పడుకుంటే నిద్ర లేచిపోతాను అర్ధరాత్రుల పూట. అరే ఏమైపోతారు? ఒక 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే నాకు నిద్ర పట్ల ఏమైపోంటారు వీళ్ళందరూ? పాపం కూర్చొని మనకి తెనాల దగ్గర బాపట్లలో పాపం అమర్నాథ్ని జగన్కింత చిన్న దెబ్బ తగిలితే చిన్న ప్లాస్టర్ వేసుకొని ఇట్లా ముఖమంతా నల్లటి మేకప్ వేసుకొని ఇలా దిగులుగా కూర్చున్నాడు, కొంపలు మునిగిపోయినట్టు. ఓకే, నేను కాదంట్లా, నిజంగా చేశారో ఏం చేశారో జరిగింది. కానీ జగన్ని అడగాల్సింది మీరు, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడన్నా అడిగావా అమ్మా మీ బిడ్డ కనిపించట్లేదంట, నీ బాధ ఎలా ఉందమ్మా, నేనేం చేయాలని అడగాలి అడగాలి కదా? అరే కన్నీరు తొడవని అధికారం ఎందుకు? నువ్వు కన్నీరు తొడవని 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే, 30 మంది ఎంపీలు ఉంటే ప్రయోజనం ఏంటి? 3,000 మంది పైచిలుకు కౌలు రైతులు చచ్చిపోతే కన్నీరు తొడవని నీకు ఎందుకు అధికారం? అంటే నువ్వు కూర్చొని రాజ్యాలు చేయడానిక, ఇబ్బంది పెట్టడానిక, భయపెట్టడానిక? వైఎస్ జగన్ ఒకటే తెలుసుకోవాలి, వైసీపీ గుండాలు ఒకటే తెలుసుకోవాలి. వైసీపీ వైజాగ్ లో ఉన్న వైసీపీ ఒక్కొక్క గుండాగా అడిగి చెప్తున్నా, మీరు ఆడబిడ్డల జోలికెళ్ళినా, ఆస్తిపాస్తుల జోలికెళ్ళినా, సగ్గట్టు మనిషి జోలికెళ్ళినా, మోకాళ్ళు ఎరగొట్టి జగదంబ సెంటర్లో కూర్చోబెడతాం ఒక్కొక్క వైసీపీ గుండాలకి, తొక్కి తోలు తీస్తాం వైసీపీ గుండాలకి. జం జమ్మల్ మారి కళ్ళ జరిని విప్లవ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళని జాగ్రత్త, రౌడీలు అవసరం లేదు మాకు, తొక్కి నార తీస్తాం గుండాగాళ్ళందరికీ చెప్తున్నాం. మీరు వైఎస్ జగన్ ఇలా అంటున్నారు, సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? మేము సిద్ధం. ఓటేసి కింద తుంగలో దొక్కుతాను నేను, గుర్తుపెట్టు దీనికి సిద్ధం. నేను ఎవడు చూపిస్తావు, ఎవడిని బెదిరిస్తున్నావు ఇలా అంటే? నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తే ఇలా అనడానికి? నేను కూర్చోబెట్టి ఇట్లా అంట సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతామనుకుంటున్నాడు. నేను చాలా తెగించి వచ్చాను.